హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బాస్టర్ సరిలేరు నీకెవరు తర్వాత ఆయన ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం వంశీ పడిపల్లితో మహేష్ మాఫియా బ్యాక్గ్రౌండ్ లో ఓ సినిమా చేయాలి. కానీ మహేష్ ఆ సినిమాను హోల్డ్లో పెట్టి విజయ్ దేవరకొండతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్తో సై అన్నాడు. ఈ విషయాన్ని పరశురామ్ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్గా ఓకే అన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్డౌన్ ఉన్న సందర్భంలో ఈ సినిమా అక్టోబర్ నుండి షూటింగ్కి వెళ్లే అవకాశం ఉందట. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయం గురించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. సూపర్ స్టార్ కోసం పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రాశారని, అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్గా నటించనున్నారని ఆ అప్డేట్ సారాంశం. ఇక మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ను, విలన్గా కన్నడ హీరో ఉపేంద్రను అనుకుంటున్నట్లు ఫిల్మ్నగర్ టాక్. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.